వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 11 అక్టోబర్ 3వ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఆథర్. ఓకే, ఎగ్జామ్ వారియర్స్ యొక్క పుస్తక రచయిత ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017. ఓకే, ఐఫాలో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారు. సో చాలామంది దీన్ని బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కింద కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఉత్తమ నటి అవార్డు అనేది వేరు, బెస్ట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది వేరు. మనకు ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే ఆలియా భట్కి రావడం జరిగింది ఐఫా 2017లో. ఇందులో మనకి ఐఫా 2017లో స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 2 స్పెషల్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ స్పెషల్ అవార్డ్స్లో భాగంగా ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కింద తాప్సీ పన్నుకు అవార్డు అనేది ఇచ్చారు. ఓకే, సో ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017 అవార్డు వచ్చి తాప్సీ పన్ను విన్నర్. అలాగే ఐఫా స్టైలిష్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2017. ఓకే, ఐఫా స్టైలిష్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2017, అలాగే ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ 2017 రెండు కూడా అలియా భట్కి రావడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో జాగ్రత్తగా గమనించండి, ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017 వచ్చి తాప్సీ పన్ను, ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అండ్ స్టైలిష్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2017 అవార్డు విన్నర్ వచ్చి ఆలియా భట్. ఓకే, అలాగే 2018 ఐఫాలో కూడా 2 స్పెషల్ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ బై అన్ యాక్టర్. ఓకే, ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ బై యాక్టర్ అవార్డు వచ్చి మనకి అనుపమ్ ఖేర్కి ఇవ్వడం జరిగింది. అలాగే స్టైలిష్ ఐకాన్ ఐఫా 2018 అవార్డు వచ్చి కృతి సరణ్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో రెండు కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అనేది ఉంది. ఓకే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. నెక్స్ట్ కులదీప్ యాదవ్ రిలేటెడ్ టు విచ్ గేమ్. ఓకే, సో కులదీప్ యాదవ్ రిలేటెడ్ టు విచ్ గేమ్, ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అని అడిగారు కులదీప్ యాదవ్ని. సో కులదీప్ యాదవ్ మనకి క్రికెట్ ప్లేయర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్. ఓకే, న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏమిటి అని చెప్పి మనకి ప్రీవియస్ షిప్స్లో ఒక ఎగ్జామ్లో అడిగారు. దాని యొక్క ఆన్సర్ వచ్చి మనకి హైడ్రోజన్. హైడ్రోజన్లో మనకి న్యూట్రాన్స్ అనే ఉండవు. పిరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికలో న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏది అంటే హైడ్రోజన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈరోజు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగారంటే న్యూట్రాన్ లేని ఎలిమెంట్ కలిగి ఉన్న పీరియడ్, అంటే న్యూట్రాన్ లేని ఎలిమెంట్ అనేది ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్లో ఉంటుంది. ఓకే, సో విచ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి ఫస్ట్ పీరియడ్. ఓకే, హైడ్రోజన్ అనేది మనకి ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చి ఈరోజు క్వశ్చన్కి ఫస్ట్ పీరియడ్ అనేది అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో విచ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్ అంటే ఆన్సర్ హైడ్రోజన్. సో విచ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ వై లుకింగ్ ఇన్ టు ద స్పేర్ షిప్ ద స్కై కలర్ ఈజ్. ఓకే, మనకి స్పేర్ షిప్ అనేది ఉంటుంది కదా, స్పేస్ షిప్ అనేది. సో అందులో నుండి మనకి బయటికి చూసినప్పుడు ఆకాశం రంగు అనేది ఎలా కనబడుతుంది. ఓకే, ఆకాశ రంగు అంతరిక్షంలో నుండి చూస్తున్నప్పుడు ఎలా కనబడుతుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి బ్లాక్, నలుపు రంగు. నెక్స్ట్ మీరాబాయ్ చాను బిలాంగ్స్ టు విచ్ స్టేట్. ఓకే, మీరాబాయ్ చాను ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అని అడిగారు. సో మీరాబాయ్ చాను వచ్చి ఫీమేల్ పర్సన్, మనకి ఫేమస్ వెయిట్ లిఫ్టర్. సో మీరాబాయ్ చాను వచ్చి మనకి మణిపూర్ రాష్ట్రానికి చెందిన పర్సన్. ఓకే, మీరాబాయ్ చాను ఫేమస్ వెయిట్ లిఫ్టర్, మణిపూర్ స్టేట్. నెక్స్ట్ బ్రాస్ ఈజ్ ఏ అలాయ్ ఆఫ్. ఓకే, ఇత్తడి అనేది ఏ రెండింటి యొక్క మిశ్రమం అని అడిగారు. ఆన్సర్ వచ్చి కాపర్ అండ్ జింక్. ఓకే, బ్రాస్ ఈజ్ ఏ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్, రాగి మరియు జింక్ల యొక్క మిశ్రమమే మనకి ఇత్తడి అనేది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ద రేషియో బై ద మాస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ అమోనియా. అమోనియాలో ఉన్న నైట్రోజన్ మరియు హైడ్రోజన్ మాస్ల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. ఓకే, అమోనియాలో నత్రజని మరియు హైడ్రోజన్ ద్రవ్యరాశి నిష్పత్తి వచ్చి ఆన్సర్ వచ్చి 14:3, 14:3 అనేది ఆన్సర్ అవుతుంది. సో అమోనియా యొక్క ఫార్ములా వచ్చి NH3. సో మీకు కనుక NH3 అమోనియాలో ఎన్ అండ్ H3 యొక్క రేషియో అడిగితే కనుక మనకి 1:3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1, ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 1:3 రేషియో అవుతుంది. అలా కాకుండా N2H2 రేషియో అడిగితే కనుక మీకు 1:2 అనేది అవుతుంది. ఓకే, N2H2 రేషియో అయితే 1:2, NH3 రేషియో అయితే 1:3. ఇక్కడ మనకి ద్రవ్యరాశుల యొక్క నిష్పత్తి అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి 14:3. ఓకే, నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్ బిఫోర్ ప్రెసిడెంట్ వర్క్. రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఇండియా ప్రెసిడెంట్ కదా, ఈయన ప్రెసిడెంట్ కాకముందు ఎక్కడ వర్క్ చేసేవారు అని అడిగారు. సో బిఫోర్ ప్రెసిడెంట్ ఈయన బీహార్ స్టేట్కి గవర్నర్గా వర్క్ చేసేవారు. ఓకే, బీహార్ గవర్నర్. నెక్స్ట్ ఐర్లాండ్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏమిటి అని అడిగాడు. ఐర్లాండ్ రాజధాని ఏంటి అంటే మనకి డంబ్లిన్. ఓకే, ఐర్లాండ్ క్యాపిటల్ వచ్చి డంబ్లిన్, అలాగే ఐర్లాండ్ యొక్క కరెన్సీ వచ్చి మనకి యూరో. ఓకే,
నెక్స్ట్ విచ్ ఈస్ ద నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 1 to 10. మనకి 1 నుండి 10 దాకా ఉన్న అన్ని సంఖ్యలతోనూ కూడా విభజించగలిగిన ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 2520. 25, 20 వచ్చి మనకి 1 నుండి 10 దాకా మీరు ఏ నెంబర్తో భాగించాలనుకున్నా సరే అది డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2, 10, 44, 224. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడిగారు. నెంబర్ సిరీస్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే (3+4, 4+4, 5+4, 6+4) ఈ విధంగా సిరీస్ అనేది ఇది ఫాలో అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి, 2, 3, 6, 6+4, 10. ఓకే, సో ఈ విధంగా 10 వస్తుంది. అలాగే 10 4 40, 40+4, 44. అలాగే 44 × 5, 220, 224 కలిపితే 224. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి 3, 4, 5 నెక్స్ట్ 6 చేయాలి. అలాగే ప్రతిదానికి కూడా మనం +4 అనేది యాడ్ చేయాలి. సో 6+4 చేసినట్లయితే కనుక మనకు ఆన్సర్ వచ్చి 13, 48 అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సిరీస్ ఏంటంటే 13, 48. 13, 48 అనేది ఈ నెంబర్ సిరీస్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అలాగే ఫ్రెంచ్ ఓపెన్ 2017 మిక్స్డ్ డబల్స్ విన్నర్. ఓకే, 2017 ఫ్రెంచ్ ఓపెన్ యొక్క మిక్స్డ్ డబల్స్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి గ్యాబ్రియల్ డబ్రోస్కి అండ్ రోహన్ బోపన్న. ఇండియా ప్లేయర్ అయిన రోహన్ బోపన్న, అలాగే కెనడా ప్లేయర్ అయిన గ్యాబ్రియల్ డబ్రోస్కి, వీళ్ళిద్దరూ కూడా మనకి 2017 ఫ్రెంచ్ యొక్క మిక్స్డ్ డబల్స్ యొక్క విజేతలు. ఓకే, నెక్స్ట్ అలాగే బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్స్ వచ్చాయన్నారు. సింప్లిఫికేషన్స్ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బార్వర్డ్ మీద, క్యాలెండర్ మీద, అలాగే మిర్రర్ ఇమేజెస్, అలాగే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి కౌంట్ చేయడం, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 11 అక్టోబర్ 3rd షిఫ్ట్లో అడిగారని చెప్పారు. సో మన ఛానల్లో ఆల్రెడీ క్యాలెండర్ మీద వీడియో ఉంది, క్లాక్స్ మీద వీడియో ఉంటుంది, అలాగే కౌంటింగ్ ఫిగర్స్ మీద కూడా 3 పార్ట్స్ వీడియోస్ చేశాను. సో అవన్నీ కూడా మీకు గ్రూప్ డికి రిలేటెడ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఒకసారి అన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తాను, మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి 11 అక్టోబర్ 3rd షిఫ్ట్ యొక్క రివ్యూ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీలైనంత త్వరగా కామెంట్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా. అలాగే వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.